నమస్తే ప్లీజ్ ప్రెస్ దిస్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు గెట్ మోర్ వీడియోస్ ప్లీజ్ మరిన్ని వీడియోల కోసం ఈ క్రింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయగలరు థ్యాంక్ యూ friends and today the topic is about conjunction this conjunction is uh, very important for every exam for DSC, staff circle examination, constable, SI they will ask you a uh, multiple choice questions mandatorily and we have to find out that it's very important that's why we have given

వై అనేది ఏ కన్జంక్షన్ అని అడుగుతూ ఉంటారు సో దాని కన్ఫ్యూజ్ లేకుండా వీ హ్యావ్ టి లెట్స్ గో ఫార్ దట్ టాపిక్ సో మనం టాపిక్కి వెళ్ళచ్చు సో బిఫోర్ గోయింగ్ దాట్ క్వరలేటివ్ కంజంక్షన్స్ ఫస్ట్ మనకు టెక్స్ట్ బుక్లో ఎలా ఉండదు వాళ్ళు డిఫరెన్స్కి ఇచ్చి ఉంటారు మనం నేర్చుకుందాం దిర్ ఆర్ త్రీ టైప్స్ దట్ ఫస్ట్ ఈస్ క్వరలేటివ్ కంజంక్షన్స్ అసలు కొరలేటివ్ కంజంక్షన్స్ మీన్స్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై కొరల్ అని ఉంది రెండు అని అర్థం రెండు ఆర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెండు ఉంటాయి లైన్లో నాట్ ఓన్లీ బట్ ఆల్సో మై ఫాదర్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ ఫార్మ్ బట్ ఆల్సో ఏ బిజినెస్ మెన్ అలా ఉన్నప్పుడు నాట్ ఓన్లీ బట్ ఆల్సో అని వస్తే చాలు వాళ్ళు అండర్లైన్ ఇచ్చినప్పుడు మనము వెంటనే ఇది ఆప్షన్లో కొరలేటివ్ కంజంక్షన్ కోఆర్డినేటివ్ కన్జంక్షన్ సబ్ కన్జంక్షన్ కంజంక్షన్ అని అడుగుతారు వెంటనే మనకి రెండు ఉన్నాయి కాబట్టి కరలేటివ్ కంజంక్షన్ వెరీ ఈజీ ప్లేస్ అలాగే ఎయిదర్ ఆర్ ఈ రెండు వచ్చినప్పుడు ఎయిదర్ దిస్ వూమిన్ నాట్ దట్ బాయ్ కమ్స్ టు దిస్ క్లాస్ ఎయిదర్ ఆర్ వాళ్ళు వీళ్ళు అని అర్థం అండ్ దెన్ నెయిదర్ నార్ లేరు అని అర్థం ఎయిదర్ అంటే అదో ఇదో నీదర్ అంటే ఎవరూ రాలేదు నేదర్ దిస్ గర్ల్ నాట్ దిత్ బాయ్స్ సింగ్స్ ఏ సాంగ్ ఏది పాడలేదు రైట్ ప్లీజ్ బోత్ ఎన్ ఈ రెండు బోత్ ఎన్ ఎన్ ఈ రెండు వచ్చినప్పుడు కంజంక్షన్ రెండు వస్తేనే ఇది ఒకటి వస్తే వేరే మరి ఇది ఒకటి వస్తే వేరే ఈ రెండు వస్తే ఒకే లైన్లోనే అది కర్లేటివ్ కంజంక్షన్ అలాగే నో సోనర్ ధ్యాన్ నో సోనర్ అదే లైన్లోనే ధ్యాన్ ఉంటుంది అంటే వచ్చినారు లేదు అని నో సునార్ హ్యాడ్ దిస్ హీరో సీన్ ద హీరోయిన్ ద్యాన్ ఈ ఫెల్ ఇన్ లావ్ ఇంకా చూసినాడు లేదు అప్పుడే ప్రేమలో పడ్డాడు అని అర్థం నో సునార్ ధ్యాన్ ఇలా రెండు వచ్చినప్పుడు కూడా కొరిలేటివ్ కంజంక్షన్ అలాగే హార్డ్లీ అని వచ్చింది అనుకోండి వెన్ ఇది కరెక్షన్ కూడా ఇస్తూ ఉంటారు ఒక్కొక్కసారి హార్డ్లీ అని ఇచ్చినప్పుడు కావాలని ఇది ధ్యానని ఇక్కడ ఇస్తూ ఉంటారు వెన్ అని రాయాల్సి ఉంటుంది కనుక్కోవాల్సి ఉంటాయి అలానే కాకుండా ఇక్కడ కూడా హార్డ్లీ వెన్ అని వచ్చినప్పుడు వెంటనే అది ఏ కంజంక్షన్ అంటే కరెలేటివ్ కంజంక్షన్ రెండు వస్తే కరెలేటివ్ కంజంక్షన్ స్కేర్స్లీ లేక లేక అని అర్థం లేక లేక అని స్కేర్స్లీ హార్డ్ ఎ మిల్క్ వెన్ ఇట్ ఫెల్ లేఖలాక తెస్తే అది పడిపోయింది స్కేర్స్ హ్యాడ్ ఎ లవ్డ్ ఎర్ల్ వెన్ షీ వెన్ ఎ మేరుకా లేఖలాక్ ప్రేమిస్తేమ్ వెళ్ళిపోయిందట సో ఈ విధంగా సో సచ్ దట్ అనేది కూడా ఉంటాయి సచ్ దట్ ఇది కూడా రెండు ఉంటే ఇవన్నీ కరెలేటివ్ కంజంక్షన్సే రైట్ మై డియర్ ఫ్రెండ్స్ రెండు ఉంటే కర్లెటివ్ కంజంక్షన్స్ నెక్స్ట్ ఈజ్ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ దాట్ కోఆర్డినేట్ కంజక్షన్స్ అంటారు దాన్ని మీరు ఫ్యాన్ బాయ్స్ ఇది ఎక్కడైనా దొరుకుతాయి ఫ్యాన్ బాయ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇది ఇంపార్టెంటే ఎందుకంటే అండ్ ఒకటే ఇస్తే అండ్ రెండు కలుపుతాయి కంజక్షన్స్ దాన్ని వెంటనే మీరు ఫ్యాన్ బాయ్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఎఫ్ ఫార్ దీని గురించి చెప్పుకున్నాం ఎందుకంటే కన్ఫ్యూజ్ ఫారేను ఎందుకంటే ఇది కంజంక్షన్ అవుతుంది ప్రపోజిషన్ అవుతుంది కాబట్టి దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం నవ్ వి గో ఫార్ ఎన్ ఫ్యాన్ బాయ్స్లో ఏ చూసుకుందాం ఏ ఫోర్ ఎన్ 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 ఫార్ నీదర్ నార్ బీ ఫార్ బట్ ఓ ఫర్ ఆర్ ఆర్ వై ఫర్ ఎట్ అండ్ సో ఫార్ ఎస్ ఫార్ సో ఇలా గుర్తుపెట్టుకుంటే ఫ్యాన్ బాయ్స్ అని మనము వాళ్ళ పరీక్షలో రామా అండ్ సీత ఆర్ గోయింగ్ అని ఇచ్చినారనుకోండి అన్ అండ్ ఇది ఏంటి అంటే వెంటనే ఓహో ఫ్యాన్ బాయ్స్ కాబట్టి కోఆర్డినేట్ కంజంక్షన్ ఒక ఆప్షన్ క్వాలిటీ కంజంక్షన్ కోఆర్డినేటివ్ కంజంక్షన్ అండ్ దెన్ ఇంకో కంజంక్షన్స్ మనకి ఇవ్వడం జరుగుతాయి అదేం కంజంక్షన్ మనం కింద చెప్పుకున్నాం సబ్ఆర్డినేట్ అంటారు ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లే కలెటివ్ కంజంక్షన్ కోఆర్డినేట్ కంజంక్షన్ ఫ్యాన్ బాయ్స్ మరి ఫార్ అనేది ఎలా కనుక్కోవాలి మరి ఎలా కనుక్కోవాలి ఫార్ని మరి అది కంజక్షన్ ఫారే అంటుంది దీని అక్షరాలు సేమే ఉంటాయి మరి దీని అక్షరం ఇలానే ఉంటుంది ఎలా కనుక్కోవాలంటే వెరీ సింపుల్ ఇక్కడ చూద్దాం ఫార్కి టూ లైన్స్ ఉంటాయి ఫార్కి టూ లైన్స్ ఉంటాయి ఐ లవ్డ్ హర్ ఒక సెంటెన్స్ షీ హ్యాస్ మనీ ఒక సెంటెన్స్ మధ్యలో ఇలా ఉంటుంది కాబట్టి కన్జంక్షన్ అవుతుంది రైట్ మై డియర్స్ బట్ వేరేస్ ప్రపోజిషన్కి అయితే ఐ బాట్ ఫ్లవర్ ఫర్ యూ ఇక్కడ ఇంకేమీ లేదు సెంటెన్స్ ఈ హ్యాస్ మనీ అని ఇక్కడ సబ్జెక్టు సబ్జెక్ట్ అట్లా రెండు సబ్జెక్టులు ఉంటే ఆటోమేటిక్గా అది రెండు సెంటెన్స్లు అనుకుంటాం ఇది ఒకటే ఐ బాట్ ఫ్లవర్ ఫర్ యూ రైట్ ప్లేస్ సో ఇస్ చాలా ఈజీగా కనుక్కోవచ్చు ఇఫ్ దెర్ ఆర్ టూ సెంటెన్సెస్ దెన్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఫార్ ఈస్ ఎక్కువ నేట్ కంజంక్షన్ వేరేస్ దిస్ ఈస్ ప్రపోజిషన్ రైట్ సబ్ఆర్డినేట్ కంజంక్షన్స్ మూడో కంజక్షన్ మిగతా అవన్నీ ప్లీజ్ మిగతా వంటి ఇవన్నీ నేర్చుకోవాలంటే కష్టం కాబట్టి మీరు కరలేటువంటి రెండు వచ్చి ఉంటాయి కోఆర్డినేట్ అంటే అర్థం ఫ్యాన్ బాయ్స్ ఇంకా మిగతా అవన్నీ అనుకోవాలి ఇవన్నీ కలిపితే మనకి సబ్ఆర్డినేట్ ఇవన్నీ నేర్చుకొని మర్చిపోయే కంటే అసలే నేర్చుకోకుండా బెటరు ఏదైనా వాడు పరీక్షలు ఇచ్చి అండర్లైన్ ఇచ్చి ఇదేం కంజంక్షన్ అంటే ఫ్యాన్ బాయ్సా డబల్ ఉన్నాయా కానివన్నీ ఇవి అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు వన్ మాకే డిసైడ్స్ అవర్ ఫ్యూచర్ ప్లేస్ చాలామందికి మీకు తెలిసే ఉంటాయి సో లెట్స్ గో ఫర్ ది ఎక్ససైజెస్ హౌ వీ హ్యావ్ టు డూ ఇట్ ఎక్ససైజ్ దెన్ ఇక చూద్దాం ఐ డోంట్ నో వెన్ హీ కమ్స్ మనం వెన్ వచ్చింది మనకు తెలియదు అనుకో ఫ్యాన్ బాయ్స్లో లేదు కొర లేదు కాబట్టి ముండేది ఏమైంటుంది సబ్ ఆర్డినేట్ అయి ఉంటుంది ద సెకండ్ ఈస్ హీ గోస్ టు స్లీప్ ఆఫ్టర్ సిట్ టు కెమ్ ఆఫ్టర్ అని ఉంది ఫ్యాన్ బాయ్స్లో లేదు మరి ఒక్క లేదు కాబట్టి ఇది కూడా సబ్ఆర్డినేట్ కన్జంక్షన్ ఆ హస్బెండ్ నోస్ వాయ్ దే హ్యావ్ గాన్ వాయ్ అని ఉంది ఇక్కడ కూడా ఫ్యాన్ బాయ్స్లో లేదు క లేదు కాబట్టి ఇది కూడా ఎస్ రైట్ ఈ వాజ్ ఆబ్సెంట్ బికాస్ ఈ వాజ్ ఇల్ మరి ఇది కూడా అంతే బికాస్ క రెండు లేవు కోఆర్డినేట్లో ఫ్యాన్ బాయ్స్ లేదు సో ఇది ఆల్సో ఎస్ అండ్ హీస్ క్లవర్ స్ ఐ ధ్యానం ఇది కూడా దేన్ సేమ్ ఫ్యాన్ బాయ్స్లో లేదు అది లేదు కాబట్టి సబ్ ఆర్డినెంట్ యుల్ గెట్ జాబ్ ఇఫ్ యు లెర్న్ ఫార్ములాస్ సో ఇఫ్ ఫ్యాన్ బాయ్స్లో ఫార్ అండ్ నిదర్ నో మరి ఏమైంది బట్ ఓ వైఎస్ ఆర్ వై ఎట్ సో అని ఉంది ఇక్కడ మాత్రం లేదు కాబట్టి ఇది కూడా సబ్ఆర్డినెట్ మెయిన్ వెయిట్ స్టిల్ వీకమ్ మ్యామ్ విత్ స్టిల్ విల్ కమ్ టిల్ ఉంది ఇది కూడా సార్డినట్ బికాస్ క కాదు అది కాదు హార్డ్లీ హ్యాడ్ సీన్ ద హీరోయిన్ వెన్ ఈ ఫెల్ ఇన్ లవ్ ఇక్కడ చూద్దాం చూడండి హార్డ్లీ వెన్ అని ఉంది కాబట్టి రెండు క రైట్ నీదర్ యూ నో ఐ డిసైడ్ ఎట్ ఇది కూడా రెండు రెండు ఉన్నాయి కాబట్టి క అండ్ షేఆర్ కంప్లీట్ ది సిలబస్ బిఫోర్ యూ ఆస్క్ మరి ఇక్కడ బిఫోర్ ఇది కర్లేటివ్ కాదు కాడినే కాదు కాబట్టి సబ్ ఆర్డినేట్ రైట్ ప్లీజ్ సో కాఆర్డినేటింగ్ జంజ్లో ఒకటే ఒకటే వస్తే నారని ఒక చిన్న నీదని ఒకటే వచ్చింటే మాత్రమే అక్కడ మరి ఆ ఫ్యాన్ బాయ్స్లో సెంటెన్సెస్ ఎలా ఉంటాయంటే చెప్పా కదా ఫార్కి రెండు సెంటెన్సెస్ ఉంటాయి ఓ ఆర్డ్ చాలా ఈజీనే కాబట్టి ఇక్కడ ఏం లేదు అండ్ మీకు తెలిసే ఉంటుంది రైట్ అండ్ అండ్ బీఫోర్ బట్ ఇది కూడా బట్ వచ్చింటే ఇక్కడ ఏం రాలేదు అండ్ యూ కెన్ టెస్ట్ ఇట్ ఇన్ యోర్ ఎక్ససైజెస్ బుక్ ప్లీజ్ ఓకే ప్లీజ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దీస్ మీరు ఫ్యాన్ బాయ్స్ని మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఎప్పుడైనా మీ దగ్గర ఉన్నటువంటి ఎక్సర్సైజ్ తీసుకొని ఇది ముందు పెట్టుకొని మీరు చేసుకోవచ్చు రైట్ ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ Thanks for watching this video please.